బ్రహ్మాండ నాయకుని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అంటాం మనం స్వామివారిని. నిజమే బ్రహ్మాండ నాయకుడు, ఎందుకంటే పరమాణు మొదలు బ్రహ్మాండం వరకు విస్తరించి ఉన్నటువంటి జగత్తునంతా కాపాడే స్థితికారకుడు. ఆర్జిత బ్రహ్మోత్సవంలో వాహన సేవలను మనం వీక్షించే భాగ్యాన్ని పొందుతున్నాం. నీవే బ్రహ్మను గన్న తండ్రివి, విధాతకే జన్మప్రదాత మహానుభావుడు. అందుకనే బ్రహ్మగారే స్వయంగా నిర్వహించేటటువంటి నిత్యోత్సవం ఆర్జిత బ్రహ్మోత్సవం, బ్రహ్మాండ నాయకుని నిత్యోత్సవం. నీవే బ్రహ్మను గన్న తండ్రివి, మహానిర్వాణ సంధాతవు నీవే వేదాత్మవు, వేదాత్మ విహగేశ్వరో అన్నారు. గరుడవాహనంపై స్వామి దర్శనం కలుగుతూ ఉన్నది. పక్షిరాజాయ విద్మహే స్వర్ణపక్షాయ ధీమహి తన్నో గరుడ ప్రచోదయాతని మంత్రపుష్పంలో చెప్తారు. గరుడు మాతృభక్తి పరాయణుడు, గరుత్మంతుడు, ఆధ్యాత్మిక భావన కలవాడు, అత్యంత వేగవంతమైనటువంటి వాడు. సవ్యం పాదం ప్రసార్యా శ్వేతదృతహరం దక్షిణం కుంచయిత్వ సర్వసన్నద్ధమై ఎప్పుడూ కూడా ఏ భక్తుడు గోవిందా అని పిలుస్తాడో స్వామి ఆ భక్తుని చెంత చేరటానికి తన వలన ఆలస్యం కాకూడదు అనే భావనతో సర్వసన్నద్ధమై ఉంటాడు. అంటే సంసిద్ధత వ్యక్తపరుస్తూ ఉంటాడు. ఎప్పుడూ కూడా సంసిద్ధతతోనే ఉంటాడు, అటెన్షన్ పొజిషన్లోనే ఉంటాడు. అందుకనే భగవంతుడు భక్తుడు గోవిందాన్ని పిలవగానే భగవంతుడు సాక్షాత్కరిస్తున్నాడు. అలాంటి వేగవంతమైనటువంటి గరుడుని స్వామి వాహనంగా ఎన్నుకున్నాడు. గరుడ వాహనం మీద వెంకటేశ్వర దర్శనం కలగటం విశేషం. కంటిమి నేడిద గరుడా చలపతి, ఇంటి వేలుపగ ఈశ్వరుడితడే అని ఆ భగవంతుడిని వేడుకుంటూ తదుపరి వాహనంగా హనుమద్వాహనం. శ్రీరామచంద్రుడు యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి పరమ భాగవతోత్తముడు, శ్రీ తిరువడి అని పిలువబడేటటువంటి హనుమంతుడు. హనుమంత బుద్ధిమంత గుణవంత ధైర్యవంత అంతయు నీవే హనుమంత, ధైర్యవంతుడవు గుణవంతుడవు బుద్ధిమంతుడవు. ఆంజనేయ వరద గోవింద గోవింద అని పవమాన సుతుడు బట్టు పాదారవిందమని అంటాడు త్యాగరాజస్వామి వారు. రామచంద్రుడి యొక్క చరణాలను చెప్పడానికి పవమానసుతుడు బట్టు పాదారవిందములకు అని ఆ భగవంతుడి యొక్క గుణానుభవాన్ని చెప్పాడు. అలాంటి హనుమంతుడు సుందరకాండలో విలక్షణమైన స్థానం సంపాదించాడు. బాల అయోధ్యాకాండలో హనుమంతుడు ప్రస్తావన చేయలేదు వాల్మీకి. కిష్కిందాకాండలో సుగ్రీవ సచివుడుగా ప్రవేశిస్తాడు. హనుమంతుడి నామావళిలో సుగ్రీవ సచివాయ నమః అని కూడా ఉంటుంది. తర్వాత వచ్చే సుందరకాండ అంతా కూడా ఆయనదే. సుందరమైన సుందరకాండకు అండవంటి వాడై రావణ దర్పం హరించి లంకాదహనము గావించి రామాయణములో రత్నమాలగా విరాజిల్లాడు కాబట్టే రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజమన్నారు. ఆ విధంగా హనుమంతుడు తరములు మారినా అవతారములు మారినా యుగములు మారినా రామభక్తి ప్రధానమైన వాడు కాబట్టే బంటు రీతి కొలువుయ్యవయ్యా అంటాడు త్యాగరాజస్వామి. అలాంటి కొలువు కావాలి హనుమంతుడు లాంటి అని. తరువాత శేషవాహనం. పనిశైలాధిపుడి తడే కలియుగ ప్రత్యక్ష దైవంబు మాకును మా పూర్వజులెల్ల వారలకు ఈ గోవిందుడే ప్రాణమై ధనమై దిక్కై ఉన్నవాడు జగదాధారుండు. శేషవాహనం మీద
స్వామిని సేవించుకుంటున్నాం. సేవింపరో జన్లారా చేరి మొక్కరో అంటాడు అన్నమాచార్ల వారు. సేవించుకునే భాగ్యం ఎలా కలుగుతుంది? సేవా తత్పరత ఉండాలి, సమర్పణా భావన ఉండాలి. అలాంటి సమర్పణా భావన అనంతుడికి ఉంది, ఆదిశేషుడు. అందుకనే నిత్యసూర్యుడు అనంతుడుగా ఉన్నాడు. వైకుంఠంలో పానుపయ్యాడు, త్రేతాయుగంలో రామానుజుడు లక్ష్మణస్వామి అయ్యాడు, ద్వాపరయుగంలో కృష్ణాగ్రజుడు బలరాముడు అయ్యాడు, కలియుగంలో వాహనం అయ్యాడు. మరి అమ్మవారిని స్వామివారిని కలిసి మనం దర్శించే భాగ్యం కలుగుతూ శ్రీ భూసతులతో, భక్తుల శరణాగతులతో, మంగళధ్వనులతో, సభక్తిగా భక్తి భావనతో మరొక నీరాజనాన్ని కూడా స్వామివారిని అమ్మవారిని దర్శిస్తూ వీక్షించే భాగ్యం కలుగుతూ ఉన్నది. మంగళప్రదమైనటువంటి మంగళధ్వని వింటే మంగళప్రదమైనటువంటి ఆనందం కలుగుతుంది. కాబట్టి విందాం, ఆనందిద్దాం తల్లి.